బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎంపీ బండి సంజయ్ కుమార్ హుజురాబాద్ లో ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ గెలుపు ఖాయమంటూ ప్రగల్భాలు పలుకుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ కు సవాల్ విసిరారు. హుజురాబాద్ లో టీఆర్ఎస్ ఓడిపోతే సీఎం పదవికి రాజీనామా చేసేందుకు సిద్ధమా? కేసీఆర్ కు దమ్ముంటే సమాధానం ఇవ్వాలి అంటూ సవాల్ విసిరారు. హుజురాబాద్ లో సైలెంట్ ఓటింగ్ జరగబోతోందని, బీజేపీ గెలుపును అడ్డుకోవటం ఇక ఎవరి తరమూ కాదని అన్నారు. అసెంబ్లీలో ఇప్పటికే బీజేపీ తరపున డబుల్ ఆర్లు ఉన్నారని, త్వరలో మరో ఆర్ అసెంబ్లీలో అడుగుపెట్టబోతున్నారని చెప్పారు. ఇకపై సీఎంకు అసెంబ్లీలో బీజేపీ ట్రిపుల్ ఆర్ సినిమా చూపించబోతోందని వ్యాఖ్యానించారు. హుజురాబాద్లో మధువని గార్డెన్స్లో బీజేపీ కార్యకర్తలతో హుజురాబాద్ ఎన్నికల శంఖారావం పేరుతో సమావేశం నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు ఎంపీ బండి సంజయ్ కుమార్, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్, కూన శ్రీశైలం గౌడ్, రేవూరి ప్రకాష్ రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు జి ప్రేమేందర్ రెడ్డి, మంత్రి శ్రీనివాసులు, మాజీ మేయర్ బండ కార్తీకరెడ్డితో పాటు జిల్లాకు చెందిన పలువురు పార్టీ నేతలు ఈ సమావేశానికి హాజరయ్యారు.